సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వసంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వసంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వసంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వసంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినం మన అంశము కపెర్నహోము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. కపెర్నహోము అనే మాటకు నయీము ఊరు అని వ్రాయబడి ఉన్నది. ఈ గ్రామము యెరూషలేమునకు సుమారు 6 లేక 7 మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. అపోస్తులులకు యెరూషలేము, ఆ తర్వాత అంతియోకయ సువార్తను ప్రకటించడానికి ఏ విధముగా కేంద్ర స్థానములుగా ఎంచబడ్డాయో, అదే రీతిగా యేసుక్రీస్తు సేవను చేసిన దినాల్లో కపెర్నహోము కూడా కేంద్రస్థానముగా ఆయనకు ఉంటూ ఉండేది. ఈ కపెర్నహోములో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు అనేకము బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మొట్టమొదటి అద్భుతాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త
ఒకటవ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండము, వానిని విడిచిపోమని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలలియ ప్రాంతములందుట వ్యాపించెను. మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు కపెర్నహూములోనికి వెళ్ళి అందులో ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళినట్లుగా, సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధించుచున్నప్పుడు, ఆయన బోధించుచున్న సమయంలో దయ్యము పట్టినటువంటి లేదా అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుష్యుడు కేకలు వేయుట ఆయన చూచినాడు. వెంటనే యేసు ఆ అపవిత్రాత్మను గద్దింపగా అది విలవిలలాడించి అతన్ని వదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అనగా యేసు క్రీస్తు కపెర్నహూములో దయ్యములను వెళ్ళగొట్టినాడు. ఆయన కేక వేయగానే ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి వదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అధికారం గలవాని వలె బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన పనులన్నీ ఆయనకి ఇవ్వబడిన అధికారాలను సూచిస్తున్నాయి. యేసుక్రీస్తు దయ్యముల మీద అధికారము కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మొట్టమొదటి చేసిన కపెర్నహూములో అద్భుతం ఏమిటంటే ఆయన దయ్యములు పట్టిన వారిని విడిపించుట. రెండవదిగా 29వ వచనంలో మనం చూస్తున్నాం. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను. గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. అదే గ్రామంలో సీమోను ఆంద్రేయ అను వారి ఇల్లు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యులైనటువంటి జబదే కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వారు మాత్రమే గాక సీమోను ఆంద్రేయ అను వారి ఇల్లు కూడా, పేతురు అను వారి ఇల్లు కూడా ఆ గ్రామంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో సీమోను అత్త జ్వరముతో పడి ఉండుట యేసు చూచినాడు. వెంటనే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎప్పుడైతే సీమోను అత్త చెయ్యి పట్టుకొని ఆమెను లేవనెత్తినాడో, జ్వరము ఆమెను వదిలిపోయాను గనుక ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సేవ చేసిన దినాల్లో ఆయన ఎవరినైతే ముట్టుకున్నాడో ఆ యొక్క అనారోగ్యములు, రుగ్మతలు లేదా ఆ రోగములు వారిని వదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు హస్తములలో గొప్ప ప్రభావం ఉన్నది. యేసుక్రీస్తు వస్త్రములలో గొప్ప ప్రభావం ఉన్నది. యేసుక్రీస్తు వాక్కులో గొప్ప ప్రభావం ఉన్నది. కనుక యేసుక్రీస్తు అను నామమే లేదా యేసుక్రీస్తు యొక్క పరిచర్యయే, యేసుక్రీస్తు యొక్క సందర్శనే అనేక మంది వ్యాధులు గలవారు స్వస్థపరచబడడానికి కారణమైంది. ఇంకా మనము చూస్తూ ఉన్నప్పుడు అదే కపెర్నహూములో యేసు చేసిన మూడవ అద్భుతాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయము
ఒకటి నుండి మనము చదివినప్పుడు, కొన్ని దినములైన పేమట ఆయన మరలా కపెర్నహోములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ సందర్భములో మార్కు సువార్త 2వ అధ్యాయములో 1వ వచనములో మనము చూచినప్పుడు ఆయన మరలా కపెర్నహోములోనికి వచ్చినాడు. అంటే ఇది 2వసారి అని మనకు తెలియచున్నది. ఇంతకు మునుపు మనం చూచాం ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి దయ్యము గలవానని ఆయన గద్దించినప్పుడు దయ్యము ఆ మనుషుని వదిలిపోయినట్లుగా. 2వదిగా సీమోను అత్త జ్వరముతో ఉన్నప్పుడు యేసు ఆమె చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు జ్వరము ఆమెను వదిలిపోయకపోగా ఆమె లేచి వారికి ఉపచారం చేసాగిరని మనం చూచాం. 3వదిగా ఆయన ఒక ఇంటిలో వాక్యమును బోధించుచున్నప్పుడు ఇంట వాకిటనైనను ఆ ఇంటి వారికి స్థలము లేకపోయినని మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ఏ గృహములోనైతే అడుగు పెడతాడో, లేదా యేసు క్రీస్తు ఏ పట్టణములోనైతే అడుగు పెడతాడో, లేదా యేసు క్రీస్తు ఏ గ్రామములోనైతే అడుగు పెడతాడో, ఆ పట్టణము కానీ ఆ గ్రామము కానీ ఆ ప్రదేశము కానీ 4 సువార్తలలో మనము చూచినప్పుడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ బహుజన సమూహములు ఆయనతో కూడా ఉంటూ ఉండేవారు. ఆయన గలిలయలో ఉంటే గలిలయలో, ఆయన సమరయలో ఉంటే సమరయలో, ఆయన యెరూషలేములో ఉంటే యెరూషలేములో, ఆయన ఎరికోలో ఉంటే ఎరికోలో, ఆయన కపెర్నహోములో ఉంటే కపెర్నహోములో, యేసు క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ బహుజన సమూహాలు తండోపతండాలుగా ఆయన వెంబడించేవారు. ఎందుకు వారు ఆయనను వెంబడించేవారంటే, ముఖ్యంగా వారికి ఉన్న అనారోగ్యములు ఆయనను వెంబడించినప్పుడు వదిలిపోయేవి. 2వదిగా ఎందుకు ఆయనను వెంబడించేవారు అంటే, ఆయన వారికి మరి ఆహారమును లేదా భోజనము అందించుట ద్వారా వారి ఆకలిని తృప్తిపరిచేవాడు. కనుక ఆ దినాల్లో యేసు క్రీస్తు చేసిన అద్భుతములు వారు చూచినందున జనులు తండోపతండములుగా యేసును వెంబడించేవారు. ఈ గృహములో ఉన్నప్పుడు ఇంట వాకిటనైనను వారికి స్థలము లేనట్లుగా మనం చూస్తున్నాం. జనులు యేసు బోధకు వారు మరి చెవులు ఒగ్గి ఆలకిస్తూ ఉన్నప్పుడు 4 మనుష్యులు, ఒక మనుషుడు కొన్ని దినముల నుండి పక్షవాతం అనే వ్యాధితో బాధపడుచున్నాడు, లేదా కొన్ని సంవత్సరాల నుండి అతను బాధపడుతూ ఉండి ఉండవచ్చు. కావున వారు ఏమి చేసినారు, ఎటు గత్యంతరము లేక యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలని వారు నిశ్చయించుకున్నారు. ఆ మనుషుడు చాలా బలముగా ఉండి ఉండవచ్చును, అందుచేత ఒకరిద్దరికి అతడు అలిమి కానందున 4 మనుష్యులు అతన్ని పరుపుతో పాటే ఎత్తుకొని మోసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత దూరము నుండి మోసుకొచ్చారో అక్కడ వ్రాయబడలేదు. కావున యేసు క్రీస్తు మరి ఉన్నటువంటి ఆ గృహము దగ్గరకు ఈ వ్యక్తిని మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చి ఇంటి పైకప్పు విప్పి పరుపుతో పాటే ఆ మనుష్యుడిని లోపలికి దించారు. అప్పుడు యేసు వారి విశ్వాసము చూచి, వారు కష్టాన్ని చూచి, వారి ప్రయాసను చూచి అప్పుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని ఆయన వానితో చెప్పుచున్నాడు. ఒక అనారోగ్యానికి మూల కారణము యేసు వెదకుచున్నాడు. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్తో మనం ఏమని చెప్తామంటే, అయ్యా నాకు జ్వరముగా ఉంది అంటాం, లేక నాకు విరేచనాలు అవుతున్నాయండి అంటాం, లేదా నాకు కడుపు నొప్పిగా ఉందండి అంటాం. అప్పుడు డాక్టర్ ఏమంటాడు, రాత్రి ఏమన్నా వర్షంలో తడిచావా, నిన్న ఏం చేశావు అని జ్వరానికి కారణం అడుగుతాడు. విరేచనాలు అవుతున్నాయండి అంటే రాత్రి నువ్వు ఏం తిన్నావు అని అడుగుతాడు. అంటే ఆ విరేచనాలకు కానీ ఆ జ్వరానికి కానీ ఆ కడుపు నొప్పికి కానీ మూల కారణము ఒకటి ఉండి ఉన్నదని వైద్యశాస్త్రం చెప్పుచున్నది. కనుక యేసు క్రీస్తు ఇతడు పక్షవాతముతో పడి ఉన్నప్పుడు అతనితో ఏమని చెప్తున్నాడంటే,
నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దానికి కారణము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, దైవికముగా ఒకవేళ ఇతను గతములో ఏదైనా పొరపాట్లు చేసి ఉండవచ్చును, ఒకవేళ గతములో ఇతను ఏదో తప్పులు చేసి ఉండవచ్చును. కొంతమంది దైవిక విజ్ఞానవంతులు ఏమని చెబుతున్నారంటే, ద సిన్ ఈజ్ కాజ్ ఆఫ్ డిసీజ్ అంటున్నారు. అంటే రోగానికి మూలము పాపమే అని కొంతమంది వాదన. అయితే ఇది సరియో కాదో మనమైతే చెప్పలేము, కానీ ఒకవేళ దీన్నే మనము తీసుకున్నట్లయితే ఇతడికి వచ్చినటువంటి అనారోగ్యానికి హేతువు లేక మూల కారణము ఒకవేళ ఇతను గతములో ఏదైనా చేసిన పొరపాటు వల్ల అయి ఉండవచ్చును. అది మనము చూడలేము, కానీ యేసుక్రీస్తు సర్వజ్ఞుడు గనుక, ఆయన సర్వము ఎరిగినవాడు గనుక ఆయన అతన్ని చూచి ఉండవచ్చును. అందుచేత అతడు గతములో ఏ పాపం చేశాడో ఇక్కడున్న మనుషులకి ఎవరికీ తెలియకపోయి ఉండవచ్చును. కానీ యేసుక్రీస్తు సర్వము ఎరిగినవాడు, ఆయన భూతకాల వర్తమాన భవిష్యత్ విషయములను తెలియజెప్పేవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరిగే సంభవాలను ఆయన వివరించే దేవుడుగా ఉన్నాడు. కనుక నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవే. ఈ అనారోగ్యము వదిలిపోవడానికి, ఈ పక్షవాతం వదిలిపోవడానికి మూల కారణం ఏమిటి అంటే పాపము. నేటి దినాల్లో మనుషులు అనేక వ్యాధులకు గురి అవుతున్నారు. షుగర్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, క్షయ వ్యాధులు, ఇంకా రక్తహీనత, రక్తపోటు, అనేక వ్యాధుల చేత మనుషులు పీడించబడుతున్నారు. అయితే సాధారణముగా బైబులు ప్రకారము మనము చూసినట్లయితే, దేవుని వాక్యము ప్రకారం మనం చూసినట్లయితే, మనుషులకు వచ్చే 100 వ్యాధులు కూడా దయ్యము లేక అపవాది సాతాను వలననే సంక్రమించుచున్నట్లుగా మనకు తెలియచున్నది. చాలా దినముల క్రిందట నేను టైఫాయిడ్ అనే అనారోగ్యానికి గురి అయిన ఆ టైఫాయిడ్ అనే వ్యాధి నన్ను 3 నెలలు బాధించి ఉన్నది. ఒక దినమున నేను బయట కుర్చీలో కూర్చొని ఆలోచించినాను, నేను ఇంతగా బలహీనమైపోవడానికి, నేను ఇంతగా శక్తిహీనమైపోవడానికి కారణమేమిటి అని దేవుని వాక్యాన్ని పరిశీలిస్తుండగా, సాతానుడెవరు, దేవుడెవరు అని అపోహ లేక ఆలోచన నాలో మదిలో తొలంచినది. దేవుని గురించి బైబిల్ ఏమని చెప్తున్నది? సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్ అని చెప్పుచున్నది. సాతాను గురించి ఏమని చెప్తున్నది? శక్తి గలవాడు, శక్తిమంతుడు. అప్పుడు నేను చూచినాను బైబిల్లో, సాతాను శక్తివంతుడా, దేవుడు శక్తివంతుడా అని చూసినప్పుడు, సాతాను శక్తి గలవాడే కానీ దేవుడు సర్వశక్తి గలవాడు అనే విషయము నా ఆలోచనలోనికి వచ్చినప్పుడు వెంటనే నేను నవ్వినాను. పక్కున నవ్వుట ద్వారా ఆనాటితో నా అనారోగ్యము నన్ను వదిలి వెళ్ళిపోయినది. అంటే దీనికి ఉన్న కారణము సాతాను చేసే ప్రతి ఒత్తిడి మనుష్యుల మీద పడుట వలన వారు వివిధ అనారోగ్యములకు లోనవుతున్నారు. 2వది, పాపము అనే ఒక వ్యాధి. ఏ మనుష్యుడు, ఏ డాక్టర్ దీన్ని చూడలేడు. డాక్టర్లు శారీరకమైన విషయాలనే ఆలోచిస్తారు, కానీ వారు ఒక మనుష్యుని యొక్క ఆత్మీయ సంగతులను వారు ఆలోచించలేరు. కావున ఈ అనారోగ్యము, దీనికి హేతువు ఏమై ఉండవచ్చును అంటే పాపమే అని బైబిల్ చెబుతున్నది. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేసి మనుషులందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని. ఇంకా పౌలు అంటున్నాడు, నేను హింసకుడను దూషకుడను హంతకుడను అంటున్నాడు. పరిశుద్ధులలో ప్రత్యేకముగా చేర్చబడినటువంటి అపొస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని. నా శరీరములో మంచిదేదియు లేదు, నివసించదు అని చెప్తున్నాడు. ఎందుకంటే సహజముగా దేవుని వాక్యము ప్రకారము ఆదాము అనే ఒక మనుషుడు పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము ద్వారా దేవునికి అవిధేయుడైనందున అతని అవిధేయత మరణాన్ని సంక్రమించుకొని వచ్చింది. అతని అవిధేయత పాపాన్ని సంక్రమించుకొని వచ్చింది. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించినని వాక్యము చెప్పుచున్నది. కావున ఈ పాపము ఆదాము వలన మనకు సంక్రమించి అనేక రుగ్మతలకు హేతువవుచున్నది. కనుక మనుషుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో కొట్టుకొని పోతున్నటువంటి ఈ మనుష్యుడు ఎప్పుడైతే పాపము మనుషుల్లో నుండి తొలగించబడుతుందో, ఎప్పుడైతే ఆ పాపము మనుషుల్లో నుండి వేరు చేయబడుతుందో, అప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యము గలవాడవుతాడు. సంపూర్ణమైనటువంటి పవిత్రము గల మనుష్యుడిగా మార్చబడతాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రపరచునని లేఖనము సెలవిచ్చుచున్నది. ఎలాగనగా రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలగదు. అయితే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము వలన రక్త ప్రోక్షణ వలన పాపక్షమాపణ కలుగుతుందని వ్రాయబడలేదు. కానీ నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని 1 పేతురు 1:18 రాయబడింది. కనుక యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుచున్నది. మనము పాపము లేని వారమని చెప్పుకునే నీడల మనలో దేవుని వాక్యం ఉండదు. మనము పాపము లేని వారమని చెప్పుకునే నీడల మనము దేవునిని మనకు దూరముగా చేసుకుంటున్నాము, దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాము, ఆయన అబద్ధీకునిగా చేస్తున్నాము, మనలో దేవుని వాక్యము ఉండదు అని 1 యోహాను 1:10 రాయబడింది. అయితే 1:9 అయితే మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. యేసు రక్తమే పాపములను పోగొడుతుంది, యేసు రక్తమే మాలిన్యమును కడుగుతుంది, యేసు రక్తమే శుద్ధి చేస్తుంది. యేసు రక్తము ఆ మనుషుని మీద ప్రోక్షించబడినప్పుడు, యేసు రక్తము ఆ పక్షవాతము గల వ్యాధిగ్రస్తుడైన ఆ మనుషుని మీద ప్రోక్షించబడినప్పుడు అతను వ్యాధి నివారణ అవుతుంది. ఇప్పుడు యేసు చెప్తున్నాడు, నా కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము అని చెప్తున్నాడు. అప్పుడు అక్కడ కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నారట. వాళ్ళేమనుకుంటున్నారు, పాపములు క్షమించుటకు ఇతడెవడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుటకు ఇతడెవడు, ఇతనికి అధికారం ఎక్కడిది, దేవదోషణ చేయించున్నాడు కదా అని వారు అంటున్నారు. ఇప్పుడు యేసు చెప్తున్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా, నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, అయినను మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పి నీవు లేచి నీ పరిపెత్తుకొనమని నడుమని అతనితో బిగ్గరగా చెప్పినప్పుడు అతడు లేచి తన పరిపెత్తుకొని అందరి ఎదుట నడిచిపోయినని మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు రోగములను పక్షవాతములను
ఆయన స్వస్థపరిచినాడు. యేసు మొట్టమొదటిగా కపెర్నహూములో దయ్యమును వెళ్ళగొట్టినాడు. రెండవదిగా యేసు కపెర్నహూములో సీమోనొత్త జ్వరముతో పడి ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని లేవనెత్తగా జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లేచికొని ఆమెకు పరిచారం చేయసాగింది. మూడవదిగా పక్షవాతము కలిగినటువంటి నలుగురు మనుషుల చేత మోసుకొని రాబడినటువంటి ఈ వ్యక్తి లేచి అందరి ఎదుట తన పరుపెత్తుకొని నడిచి ఉన్నాడు. కనుక యేసు క్రీస్తునకు దయ్యముల మీద అధికారం ఉన్నది. యేసు క్రీస్తునకు రోగముల మీద అధికారం ఉన్నది. యేసు క్రీస్తునకు పక్షవాతము మీద అధికారం ఉన్నది. ఇటువంటి రుగ్మతలనైనా యేసు స్వస్థపరచగలడు. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యము కలిగిన వారుంటే వారు మీ తలల మీద కానీ మీ శరీరం మీద కానీ మీ చేతిని ఉంచుకున్నట్లయితే మేము ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఎందుకంటే మేము కాదు స్వస్థపరిచేది, మేము యేసు నామమున ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. యెహోవా రాఫా అనే మాటకు స్వస్థపరిచే దేవుడు. నిర్గమాకాండము 15:26లో దేవుని వాక్యం అంటున్నది, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన వ్యాధులలో రోగములలో దేనిని మీ వద్దకు రానివను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే మీ ఆవరణములలో ఎటువంటి తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నా. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మరొక విషయము, ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సహోదరి మరియమ్మ గారు విజయవాడ, వీరి భర్త గారు దేవుని సేవ చేయచు 2 సంవత్సరాల నుండి పక్షవాతముతో బాధపడుతున్నారు. వీరు స్వస్థపరచబడి దేవుని కృప వలన మరలా తిరిగి సేవను కొనసాగించినట్లుగా వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కపెర్నహూము అనే గ్రామాన్ని గురించి నీ వాక్యములనైనా ప్రేక్షకులకు అందించినాము. కపెర్నహూములో దయ్యములను మీరు వెళ్ళగొట్టారు. కపెర్నహూములో జ్వరములను మీరు వెళ్ళగొట్టారు. కపెర్నహూములో పక్షవాత రోగములను మీరు వెళ్ళగొట్టినారు. ఇంకా అనేక రోగముల రుగ్మతులు మీరు వెళ్ళగొట్టినారు అని బైబిల్ చెబుతున్నది. కనుక ఈ సమయంలో ఎందరైతే అనారోగ్యములతో బాధించబడుతున్నారో వారి వారి హస్తములు ఉంచుకున్న ప్రతి ఒక్కరిని ముట్టి ఆ వ్యాధుల నుండి నివారణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విడుదల కలిగించి ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించమని, స్వస్థత కలుగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అందరికొందరు.